సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని చెల్లాపూర్ వార్డులో కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల మా వార్డులో కాల్వర్ నుండి జలమయంగా మారిందని ఈ సందర్భంగా వార్డ్ కౌన్సిలర్లు గోనిపల్లి దేవలక్ష్మి సంజీవరెడ్డి మట్టా మల్లారెడ్డిలు మున్సిపల్ చైర్పర్సన్ గన్నె వనిత బొమ్మారెడ్డిలు కాల్వర్ వద్ద కేసీఆర్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి చిత్రపటాలకు గోదావరి జలాలతో అభిషేకం చేశారు. వార్డుల ప్రజలు రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ కమిషనర్ గోర్కొండ నర్సయ్య, ప్రజా ప్రతినిధులు, టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నీళ్లు రావు అని కొందరు, ఈ వస్తాయని కొందరు, ఆ కాలువలు పట్టుకొడుతున్నారని కొందరు, వాళ్లకు చెంప చెల్లుమన్నట్టు ఇలా మా గౌరవహరీలు సీఎం కేసీఆర్ గారు, గౌరవనీయ మా మంత్రి హరీష్ రావు గారు, మా ముఖ్యం మా ఎమ్మెల్యే ముద్దుబిడ్డ మా సోలిపేట రామలింగారెడ్డి గారు, వాళ్ళు అందరూ ఖుషితో మాకు బ్రహ్మాండమైన ఈ కాలువ కాళేశ్వరం కాలువ ఇది చూసి మా ఊరూరు జనమంతా మా ఊరు ప్రజలంతా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇంత మేము అనుకోలేదు. మేము చూడని రోజులు ఇవి ఈ ఈ వెళ్ళిలో వచ్చినాయంటేనే మీకు ఎంతో ఆనందం, ఉత్సాహం, తిన అన్నం కూడా తినడానికి కూడా వాళ్ళకు ధైర్యం కూడా వస్తలేదు. అంత ఉత్సాహపడుతున్నారు వాళ్ళు. ఈ ఇల్లీలను చూసి చాలా సంతోషపడుతున్నారు. జనమంతా చాలా సంతోషపడుతున్నారు. ఈ కార్యక్రమం బ్రహ్మాండమైన కార్యక్రమం. ఇట్టి మా చెల్లాపూర్ ప్రజల తరఫు నుంచి మా సీఎం గారికి మా ఎమ్మెల్యే గారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమాలు ఇంకా ముందు ముందు కూడా ఇంకా మంచి కార్యక్రమాలు మా సీఎం గారు మా ఎమ్మెల్యే గారు కూడా ఇంకా మంచి కార్యక్రమాలు చేపట్టి మాకు కూడా చేరుతూ ఉండాలని చెప్పి ఈ కార్యక్రమం ద్వారా మేము తెలియజేస్తున్నాం.